హాయ్ ఫ్రెండ్స్, మై రెసిపీ స్టైల్స్ ఛానల్ కు స్వాగతం. వాళ్ళ రెసిపీ నెల్లూరు చేపల పులుసు. నెల్లూరు చేపల పులుసు ఎంతో ఫేమస్ అని అందరికీ తెలుసు, ఎందుకంటే దీని రుచి అలా ఉంటుంది. మరి స్టవ్ పైన మందంగా ఉండే పాత్ర పెట్టి వేడయ్యాక 50 ml అంటే 5 లేక 6 స్పూన్ల నూనె వేసి వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసి లైట్గా వేయించండి. చూడండి, ఇవి లైట్గా వేగిపోయాయి కదా. తరువాత చేప ముక్కలు అన్నీ ఉడికేలా ఒక్కొక్కటి జాగ్రత్తగా పేర్చుకోవాలి. ఇక్కడ 1 కేజీ ఫిష్ను క్లీన్ చేసి తీసుకున్నాము. తరువాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తరువాత 80 గ్రాముల చింతపండును 1 లీటర్ నీటిలో నానబెడి స్క్వీజ్ చేసి రెడీ చేసుకున్నటువంటి చింతపండు పులుసు ఇది. ఒకవేళ మీకు పులుసు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం చింతపండును ఎక్కువ నీటిలో నానబెట్టి వేసుకోవచ్చు. చింతపండు పులుసును ఇలా చెయ్యి అడ్డు పెట్టి పోసుకున్నట్లయితే వేస్ట్ అంతా ఇలా వచ్చేస్తుంది. ఇందులోనే పుల్లగా ఉండే మామిడికాయను సగం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 టీ స్పూన్ల కారం, 3 టీ స్పూన్ల గల్లుప్పు వేసి ఇలా కలపాలి. ఫిష్ వేసిన తర్వాత స్పూన్ అస్సలు వాడకండి. అలాగే చేపల పులుసు అంతా కూడా లో ఫ్లేమ్లోనే ఉడకాలి. అప్పుడే చేపల పులుసు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. చేప ముక్కలు చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటాయి. ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు 20 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం పోపు ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీలో అయినా సరే లేక ఇలా రోట్లో వేసుకొనైనా సరే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ రెడీ చేసేసుకున్నాం. 20 నిమిషాల తర్వాత ఒకసారి చేపల పులుసును కలుపుకోవాలి. తరువాత మనం దంచిపెట్టుకున్న పౌడర్ వేసి కలుపుకోవాలి. దీన్ని అప్పుడప్పుడు ఇలా కలుపుతూ మరో 10 నిమిషాలు ఉడికించాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ వెన్న వేసుకొని కలుపుకోవాలి. చూడండి, మనం పోసిన చింతపండు పులుసు సగం క్వాంటిటీ అయ్యే వరకు ఉడికించుకున్నాం. ఫిష్ పర్ఫెక్ట్గా ఉడికిపోతే ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది. ఒక్క ముక్క కూడా విరగకుండా ఎంత నీట్గా కుక్ అయ్యాయో. చివరగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే నెల్లూరు చేపల పులుసు పర్ఫెక్ట్గా రెడీ. మరి మా సిస్టర్ చేసిన నెల్లూరు చేపల పులుసు చూడగానే నోరూరుతోంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.